మేడం నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది మేడం, 10 ఇయర్స్ అయిపోయింది. పళ్ళు అంతా లూజ్ అయిపోయి పై పళ్ళు ఏమో ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టినారు మేడం, కింద కొన్ని ఇంకా కూడా ఉగుతా ఉన్నాయి. దానికి నేను ఇంప్లాంటేషన్ చేసుకోవచ్చా ఎట్లా మేడం? నాకు కాల్షియం తక్కువ అని చెప్పినారు అప్పుడే. ఓకే అమ్మ, ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇమ్యూన్ సప్రెసెంట్స్ ఉంటారు. అంటే యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పేషెంట్ల వల్ల మనం ఎక్కువ వాళ్ళకి యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఎక్కువ ట్రీట్మెంట్ కానీ చేయకూడదు అని చెప్తారు. బట్ కొన్ని కండిషన్స్లో ద మినిమమ్ యాంటీబయాటిక్స్తోని చాలా మినిమమ్ పెయిన్ కిల్లర్స్తో ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇలాంటి కండిషన్స్లో ఉండే వాళ్ళకి సెగ్మెంటల్గా చేస్తాము. మూడోది ఏంటంటే చాలా కేర్ తీసుకుని తక్కువ ఇంప్లాంట్స్తోని All-on-4 కానీ All-on-6 కానీ అని ఉంటాయి. అది కొంచెం ట్రీట్మెంట్ టైం ఎక్కువ పడుతుంది, 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత పళ్ళు వస్తాయి. బట్ మనం తక్కువ ఇంప్లాంట్స్, ఎక్కువ ఇంప్లాంట్స్ కాకుండా 4 ఇంప్లాంట్ల మీద 6 ఇంప్లాంట్ల మీద పళ్ళు కట్టచ్చు. సో అలాంటి ఇప్పుడు కేస్ సెలెక్షన్ బట్టి మనకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అన్నమాట. అమ్మ మీకు కూడా చేయొచ్చు, మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు, మీరు శ్రమ అనుకోకపోతే దగ్గరగా ఉండే ఏదో ఒక బ్రాంచ్ దగ్గరికి వచ్చి కలవండి. ఎందువల్ల అంటే ఇప్పుడు పళ్ళు కిందికి కదులుతూ ఉన్నాయి, పైన ఆర్టిఫిషియల్ పళ్ళు. దీంతో ఏంటంటే కాంప్రమైజ్డ్ డైట్ ఇంటేక్ ఉంటుంది, మనం సరిగా బోన్స్ అయిపోతే ఏమవుతుందంటే మీ హెల్త్ని మీరు మెయింటైన్ చేసుకోవడం చాలా కష్టం. చాలా మందికి చెప్తాను చూడండి, నోట్లో హెల్దీ టీత్, స్ట్రాంగ్ టీత్ ఉండే వాళ్ళకే హెల్దీ హెల్త్ ఉంటుంది, హెల్దీ బాడీ ఉంటుంది, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది, ఆరోగ్యంగా బలంగా ఉంటారు. పళ్ళకి, మనం తినే భోజనానికి, మన శరీర ఆరోగ్యానికి, మన స్ట్రెంగ్త్కి చాలా దగ్గర సంబంధం, ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో నోట్లో పళ్ళని మెయింటైన్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ పళ్ళు పోయినా మనం తిరిగి ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో పళ్ళు పెట్టగలము. ఇలాంటి కాంప్రమైజ్డ్ కేసెస్లో ఏంటంటే కేస్ సెలెక్షన్ చాలా కీలకం, ఇంప్లాంట్ సిస్టమ్ సెలెక్షన్ కూడా చాలా కీలకం. ఎవరికైనా కూడా మనం వాళ్ళ పద్ధతిని బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఇంప్లాంట్ సెలెక్ట్ చేసుకుని పళ్ళు పెట్టచ్చు. కొంతమందికి వెంటనే 15 రోజులు 20 రోజుల్లో వస్తాయి, కొంతమందికి 3 నెలల తర్వాత వస్తాయి. బట్ ఈరోజు ప్రతి ఒక్కరికి పళ్ళు ఇచ్చే అవకాశం అయితే 100% ఉంది. అమ్మ మీరు హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నారు, హైదరాబాద్లో 55కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు వీలనుకుంటే ఒకసారి ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారిని కలవండి, లేదా మాధవపూర్లో నేను అవైలబుల్గా ఉంటాను. నా దగ్గరకు వచ్చినా ఒకసారి నేను చూసి చెకప్ చేసి ఏమి చేయగలము అనేది మటుకు మీకు చెప్తాను. డెఫినెట్గా మ్యాక్సిమం 95% కేసెస్లో టీత్ ఇచ్చే అవకాశమే ఉంటుంది. మేము ఇస్తున్నాం కూడా కొన్ని లక్షల మందికి, ఈవెన్ క్యాన్సర్ పేషెంట్లకు కూడా మేము పళ్ళిస్తున్నాం. ఈరోజు జా రీకన్స్ట్రక్ట్ చేసి మరి అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. సో ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, ఆ నెంబర్ మరి భారత డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు బెంగళూరులో కూడా 25 బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో టౌన్లో బ్రాంచెస్ ఉన్నాయి, చెన్నైలో 4 పైగా బ్రాంచెస్ ఉన్నాయి. అన్నిట్లో కూడా ఈ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి అన్నిట్లో ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంది. సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా, ఇప్పుడు ఎంతమంది కాలర్స్కి డౌట్స్ని నా దగ్గర రేస్ చేస్తున్నారు, ఇది చేయొచ్చా, ఇది జరుగుతుంది, నాకు షుగర్ ఉందమ్మా, నా కిడ్నీ లేదమ్మా, నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిందమ్మా, ఇలా ఎన్నో నాకు చెప్తున్నారు. వీటిలన్నిటికి కూడా మీరు డౌట్స్లో ఉండక్కర్లేదండి. మీరు జస్ట్ శ్రమ అనుకోకుండా ఏ బ్రాంచ్ కన్నా వచ్చి డాక్టర్ గారితో ఫ్రీగా మాట్లాడచ్చు. ప్రతి ఒక్కరికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి తీసుకెళ్లడం కోసం, వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసమే ఈ ఫ్రీ కన్సల్టేషన్ అనేది కాల్ ఫర్ చేస్తున్నాం.